Hello friends, ఈరోజు మనం జొన్న పిండి చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, గోధుమ పిండి, హాట్ వాటర్, ఆయిల్, ఉప్పు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండి, 3 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. కొద్దిగా salt వేసుకొని వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ తో పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ మరీ కాగేటట్లేం అవసరం లేదు, కొంచెం లైట్ గా వేడిగా ఉంటే చాలు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా మెత్తగా చేసుకుంటూ పిండి రెడీ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా పిండిని బాల్స్ లాగా డివైడ్ చేసుకొని చపాతి పీఠమైన చపాతి రెడీ చేసుకుందాం. కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతి కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. చూడండి ఎంత రౌండ్ గా ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత చపాతీ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా జొన్నపిండి చపాతీలు రెడీ చేసుకున్నామో. టేస్ట్ చాలా బాగున్నాయి, హెల్దీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి, ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.